टॉर्क एक्सपीरियंस्ड बाय ए डाइपोल इन एन इलेक्ट्रिक फील्ड, इन एन एक्सटर्नल इलेक्ट्रिक फील्ड, व्हाट इज द फॉर्मूला? टाउ इट इज इक्वल टू पी ई साइन थीटा. वेक्टर नोटेशन लो, टाउ बार इट इज इक्वल टू पी बार क्रॉस ई बार, राइट? అంటే మనం తీసుకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందన్న, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇట్ ఈస్ ఎ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దీంట్లో మనం ఒక పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జ్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ 2a, అండ్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద డైపోల్ మూమెంట్? డైపోల్ మూమెంట్ ఇట్ ఈస్ ఫ్రమ్ నెగటివ్ చార్జ్ టు పాజిటివ్ చార్జ్, అండ్ ఈ డైపోల్ మూమెంట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో చేసే యాంగిల్ theta. This is the direction of the electric field. So what is theta? Theta is the angle between the dipole moment and electric field. Kada? Okay. Now here, when theta is equal to 0 degrees, now, and theta is equal to 0 degrees, and ఇప్పుడు డైపోల్ వచ్చేసి ఇలా ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? ఈ డైపోల్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో అరేంజ్ చేసుకోవడానికి దీనిపైన సమ్ టార్క్ అప్లై చేస్తున్నాను. వెన్ ఎ డైపోల్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? ఆ డైపోల్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తుంది, అంటే టార్క్ అప్లై చేస్తుంది అన్నమాట. క్లియర్? ఓకే, రైట్. So suppose rotate anyway in the direction of the electric field undan konnana, if theta is equal to 0 degrees aithe, then torque value undanna p e sin 0. What is the sin 0 value? It is equal to 0. Ante electric field and dipole moment in the same direction. ఇంకా రొటేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ ఇది అలైన్ అయిపోయింది. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ అలైన్, ఇస్ ఇట్ క్లియర్? ఇంకా టార్క్ అవసరం లేదు. ఓకే, నౌ సపోజ్ ఇఫ్ తీటా ఇట్ ఈస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే నాన్న, దెన్ టౌ ఇట్ ఈస్ ఈక్వల్ టు tau it is equal to p e sin 90. Sin 90 value is equal to 1, so therefore p e, and this is the maximum value. Ante electric field ee direction lo undu anukunda, and dipole vachesi perpendicular to the electric field undanaru. This is the dipole moment. Dipole, it is perpendicular to the electric field, then there will be a maximum torque applied on the dipole due to the electric field. ఇలా రొటేట్ చేయడానికి మాక్సిమం యాంగులర్ ఫోర్స్ అనేది అవసరం అవుతుంది. ఓకే, నౌ సపోజ్ లెట్ us see the third case. If theta is equal to 180 degrees అయితే, if theta is equal to 180 degrees means tau it is equal to pe sin 180 value. Sin 180 value is equal to minus 1. So therefore tau it is equal to minus PE. Sorry, sin 180 value is 0. Sin 180 value is equal to 0. Now here, electric field in direction lo unde, dipole movement vachesi opposite direction lo undanukunnana, then also no need of torque. It is parallel to the electric field. So parallel to the electric field unnappudu torque is equal to 0. When it is perpendicular to the electric field, torque will be maximum. Right here. So listen carefully here. Let us consider this is an electric field. So ఎలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటున్నా? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటున్నా. రిమెంబర్ చేసుకో, this is a uniform electric field.
సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేసుకునేటప్పుడు మన డయాగ్రమ్ కొద్దిగా జాగ్రత్తగా డ్రా చేయాలి. స్పేస్ బిట్వీన్ ద లైన్స్ షుడ్ బి ఈక్వల్ గా ఉండాలి. రైట్. ఓకే. నౌ హియర్ లెట్ us కన్సిడర్ ఏ డైపోల్. అంటే ఒక పాజిటివ్ ఛార్జ్, ఇంకోటి నెగటివ్ ఛార్జ్. సో ఈ పాజిటివ్ ఛార్జ్ పైన ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ నెగటివ్ ఛార్జ్ పైన కూడా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుందని, బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. కరెక్టేనా? ఓకే. సో ఈ రెండు ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతాయి? కపుల్ లాగా యాక్ట్ అవుతాయి. సో కపుల్ అనేది డైపోల్ పైన యాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, బోత్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అండ్ బోత్ ఆర్ సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. కాబట్టి దీస్ టూ ఫోర్సెస్ యాక్ట్ యాజ్ ద కపుల్. సో ఈ కపుల్ యాక్ట్ చేయడం వల్ల దీని పైన ఒక టార్క్ క్రియేట్ అవుతుంది కదా. సపోజ్ ఇక్కడ ఈ డైపోల్ మూమెంట్, డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని, ఫ్రమ్ ద నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్ డైరెక్షన్ లో. సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ డైపోల్ మూమెంట్ మేక్స్ an యాంగిల్ ఆఫ్ తీటా అండ్ లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది డైపోల్ అని. నా ఈ రెండు ఫోర్సెస్ నెట్ ఫోర్స్ ఏమవుతుంది, నెట్ ఫోర్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో. నెట్ ఫోర్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో అంటే ట్రాన్స్లేటరీ మోషన్ ఉండదు, ఫార్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవ్వదు. అంటే ఈ రెండు ఫోర్సెస్ వల్ల ఈ డైపోల్ ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. ఇట్ రొటేట్స్. అర్థమైందా? అంటే దీని పైన వర్క్ చేసేది ఏంటి, టార్క్. మరి టార్క్ దేని వల్ల వచ్చింది అన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల కదా. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో దేర్ఫోర్ టార్క్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ ఈస్ టౌ, ఇట్ ఈస్ ఈక్వల్ టు పిఈ సైన్ తీటా. అదే మనం టౌ ఇట్ ఈస్ ఈక్వల్ టు పి క్రాస్ టి కరెక్టా ఫార్ అస్ కదా. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. నౌ దిస్ ఇస్ ద టౌ విచ్ వాస్ torque which was created due to electric field. So torque due to electric field mention చేసుకోవడానికి ఇలా రాశాం. సర్, now here by using an external agent I want to rotate this dipole in the anti clockwise direction. What is the torque direction ana ikkada? Torque applied by the electric field vachese ela undana, it is nothing but clockwise direction. This is clockwise direction. So nenu em cheyalanukuntunnan ante ee dipole ni anti clockwise direction lo rotate cheyalan, ante ee direction lo rotate cheyalan. మరి ఈ డైరెక్షన్ లో రొటేట్ చేయాలంటే నాకు ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ అవసరం. ఇప్పుడు ఇలా పెట్టేస్తే దానికే అదే రొటేట్ అయిపోతుంది, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, అది రొటేట్ చేసేస్తుంది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరేంజ్ అవడం. బట్ దీనికి ఆపోజిట్ గా నేను వర్క్, దీనికి ఆపోజిట్ గా నేను రొటేట్ చేయాలి అంటే ఐ నీడ్ సమ్ ఎక్స్టర్నల్ ఏజెంట్. అంతే కదా? మరి ఎక్స్టర్నల్ ఏజెంట్, ఎక్స్టర్నల్ ఏజెంట్ తో నేను ఏం చేయాలి, దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేయాలి. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నేను ఒక టార్క్ క్రియేట్ చేయాలి బై యూజింగ్ ద ఎక్స్టర్నల్ ఏజెంట్. అర్థమైంది ద కాన్సెప్ట్? రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు డిరైవ్ వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్. క్లియర్ సార్? సో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో బై యూజింగ్ ద ఎక్స్టర్నల్ ఏజెంట్ ఒక టార్క్ క్రియేట్ చేయాలి. సో దిస్ ఇస్ ద టార్క్ ఎక్స్టర్నల్. సో హియర్ బై అన్ ఎక్స్టర్నల్ ఏజెంట్ డైపోల్ is rotated in anti clockwise direction
anti-clockwise direction with torque tau external. If you rotate chase it up to angular acceleration zero one. Angular acceleration. ఎందుకంటే ఇదంతా కూడా రొటేషనల్ లో వస్తుంది కాబట్టి మనం యాంగులర్ యాక్సలరేషన్ యాంగులర్ ఫోర్స్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈ టర్మ్స్ ని యూస్ చేయాలి అలా కాకుండా ఆబ్జెక్ట్ వచ్చేసి ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది అనుకోండి డిస్ప్లేస్మెంట్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ లీనియర్ ఫోర్స్ లీనియర్ యాక్సలరేషన్ ఆ టాపిక్స్ వస్తాయి కానీ ఇక్కడ రొటేషనల్ కదా అర్థమైందా సరే ఇప్పుడు జనరల్ గా మీకు ఒక టాపిక్ చెప్తాను చూడండి లెట్ us consider this point is a box ఈ బాక్స్ పైన సమ్ ఫోర్స్ ఇట్ ఇస్ ఈక్వల్ టు 10 న్యూటన్ అప్లై అవుతుంది క్లియర్ నౌ సపోజ్ ఆపోజిట్ డైరెక్షన్ లో సేమ్ ఫోర్స్ 10 న్యూటన్ అప్లై చేస్తే వాట్ విల్ బి ద యాక్సిలరేషన్ యాక్సిలరేషన్ ఇట్ ఇస్ ఈక్వల్ టు 0 ఎందుకు చెప్పండి నెట్ ఫోర్స్ ఎంతనన్న నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 0 నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్ టు 0 నౌ సేమ్ హియర్ ఈ ఫోర్స్ ప్లేస్ లో మనం అంతా కూడా రొటేషనల్ తీసుకుంటున్నాం కాబట్టి రొటేషనల్ ఫోర్స్ తీసుకోవాలి అంటే టార్క్ సో హియర్ ఈ టార్క్ వచ్చేసి అప్లై చేసేటప్పుడు యాక్సిలరేషన్ అనేది ఉండకూడదు వితౌట్ యాంగులర్ యాక్సిలరేషన్ వితౌట్ యాంగులర్ యాక్సిలరేషన్ నేను రొటేట్ చేయాలి ఫాస్ట్ గా రొటేట్ చేయాలి స్లోగా రొటేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుంది యాక్సిలరేషన్ బికమ్స్ జీరో అండ్ వన్ మోర్ థింగ్ నెట్ టార్క్ కూడా జీరో అవ్వాలి కదా అంటే ఇందాక నేను తీసుకున్న ఎగ్జాంపుల్ లో నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 0 నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు నెట్ టార్క్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే నెట్ యాక్సిలరేషన్ 0 అంటే ఇందాక నేను ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 10 న్యూటన్ ఆపోజిట్ గా ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 10 న్యూటన్ అంటే ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ టార్క్ వాల్యూ ఎంత ఉండాలి ద టార్క్ విచ్ వాస్ క్రియేటెడ్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఈక్వల్ అవ్వాలి కదా ఈ రెండు కూడా ఆపోజిట్ లో ఉండి ఈక్వల్ గా ఉంటే దెన్ యాంగులర్ యాక్సిలరేషన్ విల్ బి 0 So therefore here magnitude of the external torque should be equal to the magnitude of the torque created by the electric field I. So therefore external torque value and torque due to the electric field value it is equal to PE sin theta. Is that clear? అంటే నేను ఎంత ఫోర్స్ అప్లై చేయాలి ఎంత యాంగులర్ ఫోర్స్ అప్లై చేయాలి PE sin theta యాంగులర్ ఫోర్స్ అప్లై చేయాలి ఇస్ ఇట్ క్లియర్ సర్ సో ఈ ఎక్స్టర్నల్ టార్క్ అప్లై చేసి నేను ఏం చేయబోతున్నానంటే ఐ యామ్ రొటేటింగ్ ద డైపోల్ త్రూ ఏ స్మాల్ యాంగిల్ dt through a small angle d theta rotate చేస్తాం అంటే ఫస్ట్ లో ఉండే పొజిషన్ నేను theta 1 అనుకుంటే విత్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెకండ్ పొజిషన్ ఏమవుతుంది లెట్ us consider it as theta అంటే theta 2 minus theta 1 it is equal to d theta theta 2 minus theta 1 is equal to d theta లా ఓకే నా అంటే by using this torque I am rotating the dipole to a small angle d theta is it clear arthamainda so therefore what is the formula for the work done it is equal to force into displacement correct kada idi manaku kinematics lo vastundi idantha kuda dynamics idi so mana work done it is equal to f bar dot s bar ee formula use chestam kinematics lo kani ee formula eppudu use chestam ee force anedi constant ga unte use cheyalani okka vela ee force variable ga undanukondi
If the force in is variable, then the work done is equal to integral F bar dot S bar. E formula used as some ds bar. If the force in is constant, then dot product of force and displacement. If the force in is variable, we have to use the integrations. Now same concept in dynamics. ఇక్కడ టార్క్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే డైరెక్ట్ గా రొటేషనల్ ఫోర్స్ ఇంటూ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ డిటి అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కదా అర్థమైందా క్లియర్ బట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ టార్క్ అనేది కాన్స్టెంట్ ఆ తీటా బట్టి మారిపోతూ ఉన్నాడు పి కాన్స్టెంట్ E constant uniform, but theta it is not constant. Dipole ila rotate avutunte theta value em avutundi increase avutundi. So torque it is not constant. So ikkada manam work done calculation cheyali ante integrations apply cheyali. Clear? Okay, right. Sir, mari for the small displacement, what is the work done by the external agent calculation chain. For the small displacement, angular displacement, it is also a vector quantity now. For a small angular displacement, work done. Work done by external agent is dW is equal to angular force. What is angular force? Torque. External torque dot displacement. Ikkada angular displacement is called d theta. ఇదంతా కూడా డైనమిక్స్ రొటేషనల్ సార్ ఇప్పుడు ఎక్స్టర్నల్ టార్క్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ డి తీటా ఇట్ ఈస్ ఆల్సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సో ఏ బార్ డాట్ డి బార్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏబి కాస్ తీటా కరెక్ట్ ఏనా రైట్ సో ఏబి కాస్ తీటా బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇంకోసారి చెప్తాను చూడండి ఏ బార్ డాట్ డి బార్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏబి కాస్ తీటా Now here theta it is equal to 0 degrees. Both are in the same direction. So cos 0 value is equal to 1. And then A bar dot B bar is equal to A. So similarly here, both are in the same direction. Kavati, dW it is equal to tau external into d theta. ఇక్కడ cos 0 ఏమైంది 1 cos 0 is equal to 1 కావాలంటే ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను a bar dot b bar is equal to ab cos theta and here theta is equal to 0 degrees రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో రొటేషన్ జరుగుతుంది ఓకే సో వాట్ ఇస్ dw వాల్యూ దట్ dw ఇట్ ఇస్ ఈక్వల్ టు p sin theta into d theta. Is that clear? Okay. So d theta rotate cheyadaniki inta work done avasaram padindi. Now ippudu ikkada nunchi nenu em cheyal anukuntunnan ante I want to rotate the dipole I want to rotate the dipole from theta 1 to theta 2. So nenu em cheyalanukuntunnanu ante ee sari edi positive and negative anukunte from theta 1 nunchi theta 2 ki rotate cheyalanukuntunnanu. So what is the work done from theta 1 to theta 2? So therefore work done by external agent to rotate the dipole from
theta 1 to theta 2 is what term it is equal to integral theta 1 to theta 2 theta integration in the use chesam inda cheppanana torque anedi constant kaadu kada oka vela torque anedi constant aithe mana integration cheyalasina avasaram ledhu okay so therefore it is equal to integral from theta 1 to theta 2 what is theta 2 here p e sin theta into d theta p e sin theta into d theta okay right so therefore W it is equal to P E and the constant integral from theta 1 to theta 2 sine theta into d theta. What is integral sine theta? Minus cos theta. And the work done it is equal to P E minus cos theta from theta 1 to theta 2 are the limits. So W it is equal to P E minus C C C limits the reverse case coach done. And the cos theta limits same on the reverse of. So therefore, work done is equal to P E of cos theta 1 minus cos theta 2. What is this one? This is the work done by the external agent to rotate the dipole from theta 1 to theta. But what I want to calculate work done by the electric field appade kada energy store avutundi clear right so if the work done by the electric field to rotate the dipole from perpendicular position to the parallel position then that work done will be stored as the potential energy so once again ikkada the potential energy of a dipole is the work done The potential energy of a dipole is the work done. Is the work done in rotating the dipole? In rotating the dipole. In rotating the dipole. In rotating the dipole from a direction perpendicular to the electric field to the given dipole ఇప్పుడు దీని మీనింగ్ చూడండి అంటే ఒక డైపోల్ లో పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు స్టోర్ అవుతుంది వర్క్ డన్ ఆన్ ద డైపోల్ టు రొటేట్ ఫ్రమ్ ఎ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు ఎనీ గివెన్ డైరెక్షన్ అంటే సపోజ్ An electric field అనుకున్నాను this is a uniform electric field అంటే ఒక డైపోల్ వచ్చేసి perpendicular to the electric field ఉండాలి right perpendicular to the electric field ఇక్కడ నుంచి మనం ఏ యాంగిల్ లో అయినా సరే రొటేట్ చేయాలి అంటే this is theta 90 degrees నుంచి తీటా యాంగిల్ ఇది రొటేట్ ఆటోమేటిక్ రొటేట్ అయిపోతుంది కదా
మన ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఏమను యూస్ చేస్తున్నాం ఇక్కడ పర్పెండిక్యులర్ గా డైపోల్ పెట్టేసాము ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఆటోమేటిక్ ఏమవుతుంది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో అరేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తానంటే టోటల్ గా ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో అరేంజ్ చేసుకోకుండా మధ్యలో ఆపేసాను అనుకో దెన్ వాట్ ఇస్ ద ఎనర్జీ స్టోర్డ్ కంప్లీట్ గా ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చేసింది అనుకున్నాను ఆ ఎనర్జీ అంతా కూడా డిసిపేట్ అయిపోతుంది అంతా కూడా So this is the work done by the electric field only. Then only it will be stored as a potential energy. Sir, and the initial position is what now? Therefore, the initial position will be 90 degrees, eh, na? And the theta one it is equal to 90. So therefore here theta one it is equal to 90 degrees, and theta two will be some angle theta. From 90 degrees to to an angle theta rotate cheyadaniki ante ante work done jarugutundo that will be stored as the potential energy so we ipo mana substitute chestam therefore the work done pe cos 90 minus cos theta so therefore work done it is equal to p into e cos 90 0 minus cos theta so therefore work done it is equal to minus pe cos theta this work done will be stored as the potential energy that is denoted by u it is equal to minus pe cos negative sign enduku vachindi ikkada negative sign indicates that work done by the conservative field ok vela work done by the ఎక్స్టర్నల్ ఫోర్స్ తీసుకున్నాను అనుకున్నాను అంటే మనం థీటా నుంచి 90 డిగ్రీస్ రొటేట్ చేయాలంటే నాకు ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి అప్పుడు మీరు వర్క్ డన్ క్యాలిక్యులేషన్ చేయండి మీకు పాజిటివ్ వస్తుంది అంటే వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇట్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ వర్క్ డన్ బై ద కన్సర్వేటివ్ ఫోర్స్ ఇట్ ఇస్ కన్సర్వేటివ్ ఫోర్స్ ఆర్ కన్సర్వేటివ్ ఫీల్డ్ ఇట్ ఇస్ ఆల్వేస్ నెగటివ్ రైట్ So work done by the conservative force or the work done in the conservative fields will be stored as the potential energies. So in the work on an external agent use chesanu kani dan tarvata potential energy store cheyalante electric field use chestam anduke negative vachu is that clear So that is the formula for the potential energy of a dipole in an external field. So potential energy of a dipole in an external field minus PE cos theta. Now this is in the form of AB cos theta. But A bar dot B bar must go cha. So therefore U is equal to minus P bar dot P bar. This is the energy scalar quantity and the dot product vachindi sir now here let us see the note here torque formula em vachindi sir chudandi tau it is equal to pe sin theta potential energy it is equal to minus pe cos theta vector notation isukunnaru anukondi tau bar it is equal to p bar cross e bar potential energy isukunte it is equal to minus p bar dot e bar now here suppose if theta it is equal to 0 degrees aithe tau value antaram sin 0 0 and tau it is equal to 0 and what will be the u cos 0 is equal to minus 1 and minus pe and potential energy minimum out and this position it is called as and ekkadaithe potential energy minimum avutundo that position it is called as the stable equilibrium antanna ante theta is equal to 0 ante dipole completely em avali
in the direction of the electric field avadu. So in the direction of the electric field undu ankonde dipole, it is known as the stable equilibrium lo undani, right? Dipole it is in stable equilibrium. Sorry, second, if theta it is equal to 90 degree sine, sine 90 is equal to 1, until tau it is equal to PE and it will be maximum. What about U? And U value will be cos 90 0, until U value will be 0. Potential energy store our go. E position lo unna kudu, when the dipole it is perpendicular to the electric field, what is the potential energy? 0. That by energy A in store I won't have. Is it clear? Now third part. If theta is equal to 180 degree sine, tau value will be, sine 180 value is equal to 0, tau it is equal to 0. What about U? Cos 180 value minus 1, minus or minus plus, and take plus the PE, potential energy maximum storing. And take ide dipole opposite direction lo unte. Dipole same direction, electric field direction lo unte, potential energy minimum. Opposite direction arrange ayi unte, potential energy maximum. So potential energy maximum ga unde position em antam ante unstable equilibrium. This is known as the unstable equilibrium. So this is about the potential energy of a dipole in an external electric field. And this is the definition that the potential energy of a dipole is the work done in rotating the dipole from a direction perpendicular to the electric field. From a direction perpendicular to the electric field to the given direction. Ee work done evaru chestunnaru? External force? No, electric field. So any doubts here? This is the important part. The formula is specific for the torque formula and potential energy formula. Meeku Sunday vachesi exam undi kada. From this chapter only. So ee formula based chesukoni problems ichchanu nanu. And also there are some conceptual questions also.